విశాఖలోని 35వ వార్డులో ఉన్న కొందరు స్వార్థపరులు నాయకుల చర్యల వల్ల నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని వైఎస్ఆర్ రెబల్ అభ్యర్థి విల్లూరి భాస్కర్ అన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో వాళ్లు ఆటలు సాగవని అక్రమంగా ప్రజా నాయకుడైన వైఎస్ఆర్ రెబల్ అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావును అరెస్ట్ చేయడం దారుణమని స్థానిక విల్లూరి భాస్కర్ మద్దతుదారులు అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో అయితే మాత్రం మా నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానివ్వండి, మా అధినాయకులు శ్రీ జగన్మోహన్ వై జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సాయిరెడ్డి గారు కానివ్వండి, ఎవరిది అయితే మాత్రం తప్పైతే కాదు. ఎందుకంటే లోకల్లో ఉన్న గల్లీ లీడర్లు తీసుకున్న తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్లే ఈరోజు ఈ విధంగా జరిగింది. నేనైతే మాత్రం 10-11 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ జెండా మోస్తూనే వచ్చాను. వైసీపీకి నాడు విధేయున్నే నేడు విధేయున్నే, ఏ రోజు కూడా నేను పార్టీకి వ్యతిరేకం కాదు. ఈ రోజైనా సరే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే నేను నామినేషన్ వేయడం జరిగింది. రేపు 2వ తారీఖున 1వ తారీఖున నామినేషన్ ఉపసంహరణ వరకు కూడా టైం ఉంది. నామినేషన్ బీఫామ్ అయితే మాత్రం నాకు పార్టీ తరఫున వస్తుందని నాకు 100% కూడా నమ్మకం ఉంది. నేను వైసీపీ పార్టీ నుంచే కార్పొరేట్ అభ్యర్థిగా 35వ వార్డు నుంచి పోటీ చేస్తానని ప్రజా అభిప్రాయంతో నా అక్క చెల్లెమ్మల ఆశీర్వాదంతో నేను జై జగన్.